ఒకనాడు గంగలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఋషికి ఒక సందేహం వచ్చింది. వెంటనే గంగానదిని అడిగాడు, అమ్మా, ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు, వారి వారి పాపం వదిలేస్తున్నారు, మరి ఇందరి ఇంత పాపభారం ఎలా మోస్తున్నావు తల్లి అని. అందుకు ఆ తల్లి, నాయనా, ఆ పాపభారం నేనెక్కడ మోస్తున్నాను, అవన్నీ తీసుకెళ్లి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను అని బదులిచ్చింది. అయ్యో, అన్ని పుణ్యనదులు ఇంతే కదా, పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అని అనుకుని సముద్రుణ్ణే అడిగాడు, ఎలా మోస్తున్నావు తండ్రి ఈ పాప భారాన్ని అని. దానికి సముద్రుడు, నేనెక్కడ భరిస్తున్నాను, ఆ పాపాలను వెనువెంటనే ఆవిరిగా మార్చి పైన మేఘాలలోకి పంపించేస్తున్నాను అని బదులిచ్చాడు. అరే, ఎంతో తేలికగా కదిలిపోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చిందని అనుకుంటూ, ఓ మేఘ మాలికల్లారా, ఎలా భరిస్తున్నారు ఈ పాప భారాన్ని అని అడుగగా అవి పకపక నవ్వి, మేమెక్కడ భరిస్తున్నాం, ఎప్పటికప్పుడు వర్షరూపేణ మీమీదే కురిపించేస్తున్నా అని బదులిచ్చాయి. ఓహో, ఆ పాపాలన్నీ మనమీదే పడి మనమే అనుభవిస్తున్నామన్నమాట. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ కర్మ ఫలితాలను వదిలించుకోలేమని గ్రహించాడు అక్కడ స్నానమాచరిస్తున్న ఋషి. హిదంతీర్థం మిదంతీర్థం భ్రమంతి తామస జనాః, ఆత్మతీర్థం నజానంతి కథం మోక్షః శృణుప్రియే. ఈ తీర్థంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును, ఆ తీర్థంలో స్నానమాచరించిన మోక్షం కలుగును. తీర్థ స్నానమునకై పరుగులిడేడి మానవులు భ్రమకు లోబడినవారు. ఆత్మజ్ఞాన తీర్థంలో స్నానమాచరించని వారికి మోక్షమిటుల కలుగును అని ఈ శ్లోకం అర్థం. కర్మ కర్మాణ నశ్యతి కర్మ అంటే కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది. సత్కర్మ భిష్ట సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం, అచ్యుత్కట పుణ్య పాపానాం సత్యం ఫలానుభవమిహం. ఈ చోట కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంతే. ఈ సృష్టి నియమం ఇదే. ఓం నమ శివాయ.